హాయ్ మై డియర్ సోల్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారని అందరూ స్మైల్ చేస్తున్నారా? హ్యాపీగా ఉండాలి. ఒక్కోసారి చాలామందికి ఇలా జరుగుతూ ఉంటుంది, వాళ్ళ లైఫ్ని చూసుకొని, అంటే మనం ఒక వీడియో చూసామనుకోండి, లేదంటే పక్క వాళ్ళ లైఫ్ని చూస్తే కానీ కంపేర్ చేసుకొని, ఏంటి నేను ఇలా లేను అని. పక్క వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళ కావాల్సినవన్నీ దొరుకుతున్నాయి, నేను కావట్లేదు అనే సెల్ఫ్ డౌట్ వస్తుంది. నేను ఎందుకు ప్రోగ్రెస్ కాలేకపోతున్నాను అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక్కోసారి మీ పక్క వాళ్ళకి జాబ్ వచ్చింది అనో, మంచి లక్ వచ్చింది, ఫారెన్ వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది, లేదంటే అందరూ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు కానీ నేను ఏం చేయలేకపోతున్నాను ఏంటి, ఆ టైంలో మీకు బాగా నిరాశ కలుగుతుంది. అలాంటప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇంకెందుకు ఎంత చేసినా నేను సక్సెస్ కావట్లేదు, ఎంత చేసినా వదిలేద్దాం లేదా బతకడమే వదిలేద్దాం అని, ఇలాంటివి మీకు ఆలోచనలు వస్తుంటాయి అనిపిస్తుందా లేదా? అయితే ఈ స్టోరీ వినండి ఒకసారి. ఒక అతను మీకులాగే అనుకునేవాడు, నిరాశగా ఉండేవాడు. అడవి వైపు ప్రయాణించి చెట్టు కిందకి వచ్చి కూర్చుని తనతో తానే మాట్లాడుతున్నాడు, నేనెందుకు ఇలా ఉన్నాను అని. రీజన్ చెప్పమని గట్టిగా అరిచాడు, లేదా చనిపోతానని అన్నాడు. అలాంటప్పుడు మనసులోంచి వినబడుతుంది కదా, ఇలాంటప్పుడే ఆ పైవాడి మెసేజ్ వినబడుతుంది. వినగలగాలి మనం. అతనికి ఇలా వినబడుతుంది, ఎందుకు నీవు నీ జీవితంలో ఇంత నిరాశ పడుతున్నావు, నీ చుట్టూ ఒకసారి చూడు అని. ఒక పక్క పెద్ద చెట్టు, ఇంకో పక్క చిన్న మొక్క రూట్స్ నుండి అప్పుడే బయటికి వచ్చింది. ఏమీ అర్థం కావట్లేదని అడిగాడు. దానికి ఆ పైవాడు అన్నాడు, నీకు కనిపిస్తున్న ఈ రెండు చెట్లు ఒకేసారి నాటినవే, ఒకటి ఇలా పెద్దగా పెరిగి చెట్టు అయింది కానీ ఇంకొకటి ఇప్పుడే రూట్స్ని చీల్చుకుని బయటకు వచ్చింది. చిన్నగా ఉన్నది ఇప్పుడే అంకురితమైన మొక్క, ఎందుకంటే ఇది వాటి రూట్స్ని బాగా నాటుకుని పైకి వస్తుంది, అది ఇన్నర్ ప్రోగ్రెస్ చేస్తుంది, ఇప్పుడు రెడీగా ఉంది, బయటకు వచ్చింది. ఎప్పుడైనా మనం ఇన్నర్ ప్రోగ్రెస్ చేస్తేనే ఔటర్ ప్రోగ్రెస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బ్యాంబూ ట్రీ లాగా ఒకసారి వచ్చిందంటే బయటికి పెరుగుతూనే ఉంటుంది, విదిన్ 24 అవర్స్ 60, 70, 90 feet వరకు వెళ్ళిపోతుందండి. బట్ ఈ రూట్స్ నాటుకోవడానికి ఎన్ని సంవత్సరాలైనా పట్టని, ఒక్కసారి భూమి నుండి బయటికి వచ్చాక దాని ప్రోగ్రెస్ అసలు అన్బిలీవబుల్. మీ కళ్ళతో మీరు చూడవచ్చు. ఫస్ట్ థింగ్, మీరెప్పుడూ అందుకని వేరే వాళ్ళతో నిన్ను నువ్వు కంపేర్ చేయొద్దు. రెండు, మీరు సక్సెస్ కానివ్వండి కాకపోనివ్వండి, మీరు స్ట్రాంగ్గా అవుతున్నారు, మీ రూట్స్ మీరు వేసుకుని. ఏమో ఆ పైవాడు ఇంకా బాగా రాసి పెట్టాడేమో, ఏమో కాదు పెట్టాడు, ఎస్ ఇది నిజం, మిమ్మల్ని బలవంతులుగా మార్చడానికే లేట్ అవుతుంది, అంతే, అంతా మీ ప్రోగ్రెస్కే, అంతా నా మంచికే. అందుకే ఈ పరీక్ష, కానీ టైం వస్తుంది, మీరు పూర్తిగా రెడీగా ఉంటారు, మీకెప్పుడూ ఆ పైవాడు మీ లెవెల్కి ప్రోగ్రెస్ని ఇస్తాడు, మీ చుట్టుపక్కన వాళ్ళు చూస్తూనే ఉండిపోతారు. పేషెన్స్ ఉండాలి, నెమ్మది నెమ్మదిగా అంచెలంచెలుగా ముందుకు ఎదగాలి. ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోవద్దు. ఒకరోజు వస్తుంది, ఓర్పుతో ఉండు, నీకోసం కూడా తలుపులు తెరుచుకుంటాయి. జస్ట్ బిలీవ్ యువర్ సెల్ఫ్. స్టోరీ ఎలా ఉంది చాట్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. సబ్స్క్రైబ్ చేసుకోని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసేయండి వీడియోని, అందరికీ ఉత్సాహాన్ని పంచండి.